హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో నేను ఈరోజు చూపిస్తున్న ప్రాపర్టీ ఎకర్ కాస్ట్ వచ్చేసి తెలంగాణ పాస్బుక్స్ కలిగిన ప్రాపర్టీ రైతు బంధు కూడా వస్తుంది ఎకర్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ ఫైనలైజ్ అవుతుందండి క్యాష్ అండ్ క్యారీతో ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ భూపాలపల్లి డివిజన్ పాల్మెలా మండల్ పంకెన విలేజ్ దగ్గర ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ ల్యాండ్ ఓనర్స్ ఫైవ్ మెంబర్ నుంచి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ల్యాండ్ మొత్తం ఎనీ వన్ ప్రైవేట్ ఫైనాన్స్ గోల్డ్ డైమండ్ పర్చేసింగ్ ల్యాండ్ కొలెట్రాల్ మనీ ఎక్స్చేంజ్ అలాగే ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి టోటల్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ వరకు అవైలబిలిటీలో ఉందండి కావాలన్న వారికి ట్వంటీ థర్టీ ఫార్టీ ఏకర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రైస్ వేరియేషన్ ఒక ఫిఫ్టీ థౌజండ్ టు సెవెంటీ ఎయిటీ థౌజండ్ వరకు వేరియేషన్ అయితే ఉండవచ్చు లేదు బల్క్ ల్యాండ్ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ సింగిల్ బిట్గా సేల్ చే బై చేయగలిగితే మటుకు ఫోర్ ల్యాక్స్ ఫైనలైజ్ అవుతుందండి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే వెంటనే వీడియో లింక్ అయితే షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ కాండి ఓన్లీ జెన్యున్ బయర్స్ కాంటాక్ట్ కాండి ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి పాస్బుక్స్ కూడా క్లియర్గానే ఉన్నాయి డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గానే ఉంది అలాగే పొజిషన్ కూడా వేరే ఉండడం జరిగింది అలాగే ఈ యొక్క లొకేషన్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా సబ్సెంట్గా అవైలబిలిటీలో ఉన్నాయి ల్యాండ్కి సంబంధించి రోడ్డు ఫెసిలిటీ కూడా డైరెక్ట్ ల్యాండ్ వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించి కరీంనగర్ అప్రాక్సిమేట్లీ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్ హైదరాబాద్ ఒక టూ ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను వాట్సాప్లో షేర్ చేస్తాను జెన్యున్గా ఉన్న బయటస్కి మీరు చెక్ చేసుకొని ల్యాండ్ రికార్డ్స్ చెక్ చేసుకొని పొజిషన్ చెక్ చేసుకుని డైరెక్ట్గా ఓనర్తో మీటింగ్ ఇస్తానండి మీరు డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ చెక్ చేసుకుని లీగల్ వచ్చిన తర్వాతనే మీరు అడ్వాన్స్ పే చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి అమౌంట్ పే చేసినా నాకు తెలియకుండా అమౌంట్ ఇచ్చినా నేను రెస్పాన్సిబిలిటీ ఉండను నేనైతే అమౌంట్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఇమ్మని చెప్తాను బిఫోర్ అయితే మటుకు చెక్ ద్వారా వీరికి అడ్వాన్స్ రూపంలో ఇచ్చి వీరికి మన రికార్డ్స్ చెక్ చేసుకుని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోగలిగితే మీ అమౌంట్ సేఫ్ సైడ్గా ఉంటుంది ఎటువంటి ఫ్రాడ్ అనేది జరగదు అందువల్ల దయచేసి ఎవరే కానీ వన్ రూపీ కూడా అడ్వాన్స్ పే చేయకోకుండా డైరెక్ట్ రికార్డ్స్ చెక్ చేసుకున్న తర్వాతనే ల్యాండ్ అయితే బై చేయండి రిజిస్టర్ తర్వాత అలాగే ల్యాండ్కి సంబంధించి పొజిషను అలాగే రెవెన్యూ రికార్డ్ చెక్ చేసుకోకుండా మీరు ఎటువంటి వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు ఎక్కడైనా సరే